ఇవాళ ఇప్పుడు జ్యోతిబేగం గౌరవార్థం ఏర్పాటు చేసిన ఉత్సవానికి గాను మనమంతా ఇక్కడికి వచ్చాం. అయితే ఒక విషయం, అంతకంటే ముందుగా రుఖయ్యా బేగం వ్యవహారంలో తీర్పు జరగబోతోంది. ఎందుకంటే రుఖయ్యా జ్యోతిబేగం పట్ల నేరం చేశారు కనుక జ్యోతిబేగం స్వయంగా ఆవిడికి శిక్ష విధించాలనుకుంటున్నారు. కనుక ఆవిడకి ఆ హక్కునిస్తూ మేము జ్యోతికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆవిడ అందరి ముందుకి వచ్చి తీర్పును చెప్పవలసిందిగా కోరుతున్నా. మల్లికాయే హింద్, రుఖయ్యా బేగం మీ పట్ల నేరం చేశారు, అందుకు ఆవిడ్ని శిక్షించే అధికారం మీకు ఇస్తున్నా. కనుక మేము మీకు ఆ హక్కును ఇస్తూ ఒక్కటి గుర్తు చేస్తున్నాం, చట్టం అనేది గుడ్డిది అంటారు. మీ తీర్పులో కనుక కొంచెమైనా జాలికర పడ్డ, పక్షపాతం కనిపించినా మేము మీకు ఇచ్చిన హక్కుని రద్దు చేయడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అలాగే మీరు విధించే శిక్షను లెక్క చేయకుండా మేము మా శిక్షనే అమలు చేయటం జరుగుతుంది. రుఖయ్యా బేగం చేసిన నేరం చాలా తీవ్రమైనది, అందువల్ల షహీన్షా వారికి విధించిన శిక్షతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అలాగే షహీన్షా ఆదేశాన్ని నేను కాదనబోవడం లేదు. నా ఆదేశాలు కూడా అవే, అంటే రుఖయ్యా బేగం ఆగ్రాన్ని విడిచి కాబూల్కి వెళ్ళాలి. నేను షహీన్షా ఆదేశాలను వ్యతిరేకించలేను, అయితే నేను మీ శిక్షని పొడిగించదలచను. అదెలాగంటే మీరు షహీన్షాకి సామ్రాజ్యానికి విశ్వాసపాత్రులుగా మారని నిరూపించుకునేంత వరకు మీరు మళ్ళీ తిరిగి ఆగ్రాకి రాకూడదు. రుఖయ్యా బేగం మల్లికాయే హింద్తో పోటీ పడదలిచారు కదూ, అయితే వినండి, నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. ఏ విధంగా నేను ఆగ్రాలో వ్యాపార విజయాన్ని సాధించి చూపించానో మీరు కూడా కాబోల్లో అదే విధంగా చేయవలసి ఉంటుంది. ఒకవేళ అలా చేయడంలో మీరు సఫలమైనట్లయితే దాంతో మీ శిక్ష పూర్తయిపోతుంది, మీరు మళ్ళీ ఆగ్రాకి తిరిగి రావచ్చు. చెప్పండి, మీరు నా సవాల్ని అంగీకరిస్తున్నారా? నేను ఈ సవాల్ని అంగీకరిస్తున్నాను. నేను చెప్పానుగా, జ్యోతా బేగం ఏదో ఒక మార్గం కనుక్కుంటారని చెప్పలేదు. చూసారా, ఆవిడ రుఖయ్యా బేగం శిక్షను సవాల్గా మార్చేసి ఆవిడకి ధైర్యం కలిగించారు, ఆవిడ ఆగ్రా వచ్చే అవకాశాలు కూడా కల్పించారు. వాహ్ మల్లికాయే హింద్, వాహ్, మాకు మీ న్యాయం ఎంతగానో నచ్చింది. ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే, మీరంతా ఉత్సవానికి రావలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. జ్యోతిబేగంకి అన్ని విధాల అల్లా తాలా హక్కుని గౌరవాన్ని ఇప్పుడు అందజేస్తున్నాం. వారి పేరుతో గల నాణ్యాలు ముద్రికలు ఇక్కడికి తీసుకురండి.
ఆగండి షహన్షా, ఆగండి షహన్షా. షహన్షా, బహుశా ఈ సామ్రాజ్యంలో నేను ఒక్కదాన్ని అనుకుంటాను. జోధా బేగంని ఈ విధంగా గౌరవించే హక్కు లేనిదాన్ని. కానీ ఇవాళ నేను ఒకటి గ్రహించాను. ఈ గౌరవానికి అర్హత గలవారు ఎవరైనా ఉంటే కేవలం జోధా బేగం ఒక్కరే. నిజమే, మన సెహన్షాని కాపాడటానికి మలికాయే హింద్ ఎన్నెన్నో సాహస కార్యాలు చేశారు. బాగా చెప్పారు మీరు. యుద్ధరంగంలోనూ మాత్రమే కాదు, వ్యాపార రంగంలో కూడా మల్లికాయే హింద్కి ఎవరూ సాటిరారు. ఆవిడ మసాలా దినుసుల వ్యాపారాన్ని నిర్వహించిన తీరు ఎంతైనా ప్రశంసించదగింది. మల్లికాయే హింద్కి ధైర్య సాహసాలే కాక అంతులేనంత ఆత్మవిశ్వాసం కూడా ఉంది. ఆవిడలో గల క్షమాశీలతను చూసి మిగతా వారు కూడా నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు గనుక అనుమతించినట్లయితే ఈ నాణాలని, ఈ గౌరవాన్ని నేనే స్వయంగా నా చేతుల మీదుగా జోధా బేగంకి అందజేయాలనుకుంటున్నాను. అందుకోండి జోధా బేగం, ఈ గౌరవానికి నిజమైన అర్హత మీ ఒక్కరికే ఉంది. జోధా బేగం పేరుగల నాణాలు ప్రజలందరికీ పంచిపెట్టవలసిందిగా నేను ఆదేశిస్తున్నాను. జోధా బేగం, మల్లికాయే హింద్, రాజమాత జిందాబాద్, షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ జిందాబాద్, మల్లికాయే హింద్ జిందాబాద్. నేను లోపలికి రావచ్చా జోధా బేగం? రండి రుకయ్యా బేగం. నన్ను క్షమించండి రుకయ్యా బేగం, నేను మీ శిక్షని రద్దు చేయలేకపోయాను. జోధా బేగం, ఎన్నో సందర్భాల్లో ఒక వ్యక్తితో జీవితకాలం గడిపినప్పటికీ ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేం. కానీ ఒక్కోసారి కొద్ది క్షణాల్లోనే ఆ వ్యక్తి గురించి మనం పూర్తిగా గ్రహించగలుగుతాం. మీకొకటి చెప్పనా, మీరు తొలిసారిగా ఈ మహల్లో అడుగు పెట్టినప్పుడు నాకు తెలిసిపోయింది మీరెంత మంచి మనసు గల స్త్రీయో. బహుశా మీలోని ఈ మంచితనమే నాలోని ద్వేషానికి కారణమై ఉండొచ్చు. బహుశా అప్పుడే నేను గుర్తించానేమో. నా జీవితం అంతా ప్రయత్నించినా కూడా నేను ఎన్నటికీ మీ అంతటి సమాన స్థాయికి రాలేనని. ఒకవేళ అందుకేనేమో నేను అడుగు అడుగునా మిమ్మల్ని అవమానపరుస్తూ వచ్చాను. మిమ్మల్ని కించపరచడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు నేను చేసిన ఈ నేరాలన్నిటికీ నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి జోధా బేగం. రుకయ్యా బేగం, ఏమిటి పని లేవండి? కాదు జోధా బేగం, ఇవాళ మీరందరి ముందు
నా శిక్షని ఒక సవాల్గా మార్చేసి నాకు తలవంపులు రాకుండా కాపాడారు. అంతేకాకుండా నేను తిరిగి ఆగ్రాకి రావటానికి మార్గం కూడా చూపించారు మీరు. మీకు చాలా చాలా శుక్రియా జోదా బేగం. జలాల్ మిమ్మల్ని ఎందుకు అంతగా ప్రేమిస్తారో నాకు ఇవాళ అర్థమైంది. ఇంతవరకు మేమందరం కలిసి కూడా జలాల్కి ఇవ్వలేంది మీరు ఇవ్వగలిగారు జోదా బేగం. మీరే వారు జలాల్ నుంచి అక్బర్గా మార్చారు. వారి గుండెల్లో కూడా హృదయం అంటూ ఒకటి ఉందని, అది స్పందిస్తుందని వారు గుర్తించేలా చేశారు. ఇవాళ ఈ రుకయ్య ద్వేషాన్ని కుట్రల్ని మీ ప్రేమ జయించింది. ఇక ఈ రుకయ్య మీ విజయానికి సలాం చేస్తుంది. జలాల్ హృదయంలో మీ పట్ల ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆ ఖుదాని నేను ఎప్పుడు వేడుకుంటాను. నేను వెళ్ళాల్సిన సమయం ఆసనమైంది శహన్షా. మీ వల్లైతే దయచేసి నన్ను క్షమించండి. సెలవిప్పించండి శహన్షా, వెళ్తాను. నేరస్తుడికి శిక్ష బంధించడానికి కాదు, అతనిలో మార్పు తీసుకురావడానికి విధించబడుతుంది రుకయ్య. మీరు మాకు బాల్య స్నేహితురాలు గనక, అలాగే మేము మా బాల్య స్నేహితురాలు మా కళ్ళ ముందే ఓడిపోతుంటే మేం చూడలేం గనక, జోధా బేగం మీతో చేసిన ఆ సవాలుని మీరు విజయవంతంగా ఎదుర్కొంటారని మాకు నమ్మకం ఉంది. అసలేంటి మీ ఉద్దేశం షహన్షా? మీ రుకయ్య అమాత్రం కూడా చేయలేదనా? కాదు, మాకు బాల్యం నుంచి తెలిసిన రుకయ్య ఒక్కసారి గనక పంతం పట్టింది అంటే, ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నది అంటే అది సాధించే వరకు ఊరుకోదు. అవును షహన్షా, ఇది కూడా నా పంతమనే అనుకోండి. మీ బాల్య స్నేహితురాలు మీ జోదా బేగంకి ఎంత మాత్రం తీసిపోదని నేను అతి త్వరలోనే నిరూపించి తీరుతాను. అంటే నేను ఈ పంతాన్ని తప్పక నెరవేర్చుకుంటాను, ఎందుకంటే ఇది నా జీవిత ప్రశ్న. మీకు తెలుసు కదా, మీరు లేకుండా నేను ఎక్కువ కాలం ఉండలేనని. తప్పు చేసిన వారు సకాలంలో తప్పుని గుర్తిస్తే అది తప్పు అనిపించుకోదురు. మేం మీరు మళ్ళీ రావటం కోసం వేచి ఉంటాం. సెలవిప్పించండి. మోతి కొంచెం నా కాళ్ళతో చాలా నొప్పి పెడుతున్నాయి. చేసింది సరైందే కదా? ఇప్పుడిక రుకయ్య బేగం హృదయంలో ఎలాంటి భారం ఉండదు. అలాగే ఆఖరి తిరిగి రావడానికి కూడా ఆవిడకు ఒక మార్గం దొరికింది. నిజానికి షహన్షా ఆవిడ్ని క్షమించాలని నేను కోరుకున్నాను, కానీ షహన్షా ఉన్నారే
చిన్నపిల్లల్లాగా పంతం పడతారు. అయినా మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. మురాద్ కూడా సరైన మార్గానికి మళ్ళీపోయాడు. అలాగే మోతీన్ ఉన్న మాటలకి సమాధానం చెప్ప. షహీన్షా, నా పాదాలు తాకి నాకెందుకు పాపం అంటగడుతున్నారు? తప్పే ఉంది, మీరు కూడా మా పాదాలు ఒత్తుతుంటారు కదా. అది వేరే సంగతి, అది నా కర్తవ్యం. కానీ భర్త తన భార్య కళ్ళు ఒత్తకూడదు. చాలా బాగుంది. కింద పడ్డా పైన పడ్డా గెలుపు మీదే అంటారు. మీరే చెప్పారుగా మీరు మాకు అర్థాంగి అని, అందువల్ల సుఖదుఖాలు సమానంగా పంచుకోవాలన్నారు. అలాంటప్పుడు అవకాశం మాకెందుకు ఇవ్వరు? షహీన్షా, ఎవరికంటైనా పడితేనో? చూడండి, అనుమతి లేకుండా షహీన్షా ఉన్న చోటికి రాగల ధైర్యం ఎవరు చేయగలరు? చూడండి, మీరు మమ్మల్ని మీ కాళ్ళు పట్టనివ్వండి, లేదంటే మాకు కోపం వస్తుంది. సరే, అలా అయితే మీరు నాకు పూర్తిగా సేవ చేయండి, చక్కగా సేవ చేయండి. నా చేతులు కూడా నొప్పెడుతున్నాయి, వద్దండి. షహీన్షా, నాకు చాలా తలనొప్పిగా ఉంది, కొంచెం తల కూడా వద్దండి. చాలు షహీన్షా, ఎట్టకేలకు అంతా మంచి జరిగింది కదో. నిస్సందేహంగా ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది జ్యోత. ఇలా జరిగింది అంటే మీ దూరదృష్టి, మీ తెలివితేటలు, మీ మంచితనం వల్లే ఇలా జరిగింది. మేము ఎప్పుడు ఇబ్బందుల్లో పడ్డా మీరే మాకు మార్గదర్శనం చేశారు. అదేమీ లేదు, ఇదంతా జరిగింది నా కారణంగా కాదు, ఇదంతా మీకు నా మీద గల నమ్మకం వల్ల జరిగింది షహీన్షా. పోన్లేండి, మీ మాట ఎందుకు కాదంటాం, ఇదంతా మన ప్రేమ వల్లే జరిగింది అనుకుందాం. ఆ రాత్రి ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది జ్యోత బేగం. ఆ రాత్రి ముగిసిపోకూడదని మేమెంతగానో అనుకున్నాం. అవును షహీన్షా, ఆ రోజు రాత్రి నా జీవితంలోని ఆరంభం నాటి నుంచి ఇంతవరకు జరిగిన ప్రయాణం జ్ఞాపకానికి వచ్చింది. మీకు గుర్తుందా, ఒకప్పుడైతే నేను మీ తల నరికి కాళీమాత చరణాల ముందు పెడదామనుకున్నాను. ఈ మట్టిలోనే పుట్టాను నేను, ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నాను. నీ నగులు దోచిన వాడు ఎవరైనా సరే తల్లి, నేను వాడి తల నరికి నీ చరణాల ముందు పెడతాను. ఇకదంతా తెలియకుండానే మేము ఆమెరికి వచ్చేసాం. బహుశా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామనుకుంటా. ఆ రోజు నేను మిమ్మల్ని ఒక సాధారణ సైనికుడు అనుకుని మీ గుండెల మీద కరవాలం ఉంచేశాను. ఆ రోజు గనక మీరే షహీన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని తెలుసుంటే నేను మీ మీద ఏకంగా దాడి చేసుండేదాన్ని. అసలు అది విధి అనుకోవాలో, మీ మంచితనం అనుకోవాలో, కానీ ఏ గుండెల మీద మీరిప్పుడు తలవాల్చి నిద్రిస్తున్నారో ఆ గుండెల మీదే కత్తి ఎలా గుచ్చగలరు, అదే విధి నిర్ణయం. మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది, మా జీవిత భాగస్వామి కావలసి ఉంది, ఈ హిందుస్థానికి మల్లికాయ హింద్ కావలసి ఉంది. ఎవరి తల నరకాలని నేను నిశ్చయించుకున్నాను, ఆ వ్యక్తి మెడలోని వరమాల వేసి యావత్ జీవితం అతని దీర్ఘాయుష కోసం ప్రార్థించవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మీకు మాపై గల ద్వేషం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది జ్యోత బేగం. ముందేమో ద్వేషం, తర్వాత ఫిర్యాదు, తర్వాత నువ్వు, తర్వాత నేను, చివరికి కేవలం మనంగా మిగిలాం. మీ ద్వేషం అతి గొప్ప ప్రేమగా మారిపోయింది. కానీ మీరు కాళీమాత ముందు చేసిన వాగ్దానాన్ని మేం నెరవేర్చి తీరాలి కదా. అందుకేనేమో మా తల అమ్మవారి పాదాల వద్ద ఉంచి మీ ప్రతిజ్ఞ నెరవేర్చగలిగాం. క్రమంగా మాకు అర్థమైంది జ్యోత వేగం, మీలో ఉన్న ద్వేషం కంటే మీలోని ప్రేమే ఎంతో గొప్పది. అయినా నాకు మాత్రం ఏం తెలుసు, ఏదో ఒకరోజు నా ద్వేషం ప్రేమగా మారుతుందని, మనిద్దరి జీవితాలని పూర్తిగా మార్చేస్తుందని నేను అనుకోలేదు. నాకిప్పటికీ బాగా గుర్తొస్తుంది గతంలో జరిగిన ఆ చిన్న చిన్న సంఘటనలు మన ఇద్దరిని మరింత చేరువ చేశాయి. ఇక మీ కరవాల యుద్ధ నైపుణ్యం మాషాల్లా, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. కొంచెం పట్టుతప్పి ఉంటే మా ప్రాణాలు పోయిండేవి.
ఐ లవ్ యూ. అవును జ్యోతా బేగం, ప్రేమకు గల శక్తి ముందు ముందు మాకు క్రమక్రమంగా అర్థమైంది. మీరు మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బెనజీర్ విషయం నుంచి మా ప్రాణాలు కాపాడిన ఆ రోజు మేము ఎన్నటికీ మర్చిపోలేము. మమ్మల్ని కాపాడడానికి మీరు అబుల్ మాలీ సైన్యాన్ని ఎదుర్కొన్న ఆ రోజు కూడా మాకు గుర్తుంది. మిమ్మల్ని పొగడ్డానికి మాటలు చాలటం లేదు. షేకు పుట్టినప్పటి నుంచి మలికాయ హిందుగా మారినంత వరకు మీ జీవిత యాత్ర అడుగడుగున ప్రశంసనీయమే. మేం మర్చిపోలేము. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో గొడవలు జరిగాయి, కానీ మీ మంచితనం వల్ల, మీలోని సమర్థత వల్ల మీ ప్రేమను అలాగే నిలబెట్టుకున్నారు. అదే ఉంది షహీన్షా, కోరుకున్న వారి కోసం ఏం చేయాల్సి వచ్చినా సరే సిద్ధంగా ఉండాలిగా. ఇది జోధా అక్బర్ల గాథ, ఇద్దరి ప్రేమికుల కథ. చరిత్ర ఉన్నంత వరకు ఈ ప్రేమ కథ చిరస్థాయిగా మిగిలిపోతుంది. ద్వేషం ప్రేమగా మారిన కథ, అది వారి జీవితాలని సాటిలేని రీతిలో పెనవేసిన గాథ. సూర్యచంద్రుల కాంతులు లోకంలో వెల్లివిరిసినంత కాలం ప్రేమగాథ లోకమంతా ప్రేమకాంతులు నింపుతుంది. జోధా అక్బర్ల ప్రేమగాథ ఒక మధుర గీతంగా తరతరాలుగా అన్ని వేళలా వినిపిస్తూనే ఉంటుంది. మల్లికాయ హింద్ జిందాబాద్, షెన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ జిందాబాద్.